ఈ శరీరం దుర్మందం ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చాలా మందికి చెమట వచ్చినప్పుడు మాత్రమే శరీరం నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. కొంతమందిలో మాత్రం చెమట రాకపోయినా గానీ శరీరం నుండి దుర్వాసన వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా చంకల దగ్గర నుండి దుర్భరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ దుర్వాసనని తగ్గించుకోవడానికి అందరూ అనేక రకాల డియోలను సెంట్లను పూస్తూ ఉంటారు. వీటిని పూసినప్పుడు మాత్రమే ఆ వాసన తగ్గిపోతూ ఉంటుంది. కానీ శాశ్వతంగా మాత్రం ఆగిపోదు. శాశ్వతంగా శరీరం నుండి దుర్వాసన రాకుండా ఉండాలంటే నేచురల్ గా ఎటువంటి చిట్కాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం నుండి దుర్వాసన రాకుండా ఉండడానికి మనకు నిమ్మ చెట్టు యొక్క ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. దీనికోసం ఒక రెండు గుప్పెళ్ల నిమ్మ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. మరిగిన తర్వాత ఆ నీరును గోరువెచ్చ అయ్యేంత వరకు వాటిలో స్నానం చేసినట్లయితే చెమట పట్టడం కొద్దిగా తగ్గుతుంది. చెమట నుండి వచ్చే దుర్వాసన తగ్గిపోతుంది. అంతేకాకుండా చాలా మందికి తరచూ దురదలు పుడుతూ ఉంటాయి. ముఖ్యంగా శరీరంలో అండరాం దగ్గర గానీ చంకల్లో గానీ దురద పుడుతూ ఉంటుంది. ఇటువంటి దురదలు పుట్టకుండా ఈ నిమ్మాకుల నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రకరకాల చర్మ వ్యాధులు రాకుండా ఈ నీరును కాపాడుతూ ఉంటుంది. అంతేకాకుండా రకరకాల చర్మ వ్యాధులు రాకుండా ఈ నీరు కాపాడుతుంది. శరీరంపై ఉండే బ్యాక్టీరియా మొత్తాన్ని తొలగిస్తుంది. తరచూ బద్ధకంతో బాధపడుతున్నట్లయితే ఈ నిమ్మాకుల స్నానం చేసినట్లయితే బద్ధకం తగ్గిపోతుంది. ఈ చుండ్రు సమస్య ఉన్న వాళ్ళు ఈ నీటితో తలస్నానం చేసినట్లయితే తగ్గిపోతుంది. ఇలా తరచూ స్నానం చేస్తున్నట్లయితే కండరాల నొప్పి తగ్గిపోతుంది. ఉల్లరసం చేయటం వలన శరీరంలో కొత్త ఉత్తేజం, తెలియని ఉత్తేజం కలుగుతుంది. దీనివల్ల ఎప్పుడూ అలసిపోకుండా కొత్త ఉత్తేజంతో పనిచేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా నిమ్మాకులతో స్నానం చేస్తే ఎన్ని ఉపయోగాలున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.